తమిళనాడు కోయంబత్తూరులోని వాల్పరైలో ఓ ఏనుగు గడగడలాడించింది. సడన్ గా తేయాకు తోటలోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూలీలను పరుగులు పెట్టించింది. తోటల్లో పనిచేస్తున్న వాళ్ళు, ఇళ్లలో ఉన్నవాళ్ళు ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని పరుగెత్తారు. వచ్చింది ఒకటే ఏనుగు, కానీ అది సృష్టించిన బీభత్సంతో అందరూ భయభ్రాంతులకు గురయ్యారు. గజరాజు గట్టిగట్టిగా ఘీంకరిస్తూ అడ్డొచ్చిన వాటిని కింద పడేస్తూ జనాలపైకి ఎగబడింది. ఈ గజరాజు దాటికి ఓ కూలీ మాత్రం చిక్కుకున్నాడు. అంతే, అతన్ని కింద పడేసి తొక్కేసింది, ప్రాణం తీసింది. ఏనుగు వచ్చిందని తెలుసుకున్న అటవీ శాఖాధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే బీభత్సం సృష్టించి వెళ్లిపోయింది ఏనుగు. తేయాకు తోటల ప్రాంతం పచ్చగా ఉందని, తినడానికి కావలసిన ఆహారం ఇక్కడ దొరుకుతుందని, ఏనుగు వచ్చి ఉంటుందని అటవీ అధికారులు భావిస్తున్నారు. మళ్లీ ఏనుగు వచ్చే ఛాన్స్ ఉందని, అందుకే అప్రమత్తంగా ఉండాలని వాల్పరై రైతులకు సూచిస్తున్నారు అధికారులు. ఒంటరిగా బయటకు వెళ్లొద్దని, పరిసరాలను గమనిస్తూ ఉండాలని హెచ్చరించారు. శాంతి కోసం యుద్ధం, పరిష్కారం కోసం పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. నంబర్ వన్ మాత్రమే కాదు, అంతకు మించి.